ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నెలలు గడుస్తున్నా డిఏలు ఇవ్వకపోవడం, తాజా డిఏలు ఇవ్వబోమని చెప్పినా డిమాండ్ చేయలేని దినే స్థితి వారిది. చివరికి ఆప్షనల్ హాలిడేను రద్దు చేసినా ప్రశ్నించలేని పరిస్థితి. పిఆర్సీసీ ఇవ్వకపోయినా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని తమ సంఘాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా సంఘాల నేతలకు లభించకపోవడం వంటి అంశాలను ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమతో ప్రభుత్వం కబడ్డీ ఆడుకుంటోందని ఉద్యోగులే పోస్టింగ్లు పెడుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే క్షణాల్లో లభించేది. చిన్న సమస్య వచ్చిందంటే సీఎంఓ వద్దకు వెళ్లి గట్టిగా అడిగి సాధించే పరిస్థితి ఉండేది. నేడు కనీసం ముఖ్యమంత్రి పేషీలోని అధికారులను కలవడం కూడా గగనమైపోయిందని ఉద్యోగులే తమ గ్రూపుల్లో పోస్టింగ్లు పెడుతున్నారు. ఉద్యోగుల మనోభిప్రాయాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ కొంతమంది మెప్పు కోసం కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగుల హక్కులు డిఏ పిఆర్సీల కోసం నోరెత్తితే వారిపై తమకు అనుకూలమైన సంఘాల ద్వారా ఎదురుదాడి కూడా చేయించడం ప్రారంభమైంది. కరోనా కారణంగా మార్చ్ ఏప్రిల్ నెలల్లో తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు 50% జీతాలు మాత్రమే ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు కూడా దీనిపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరిట లబ్ధిదారులకు వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న అనేక మందికి నెలవారీ జీతం వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉందని, అటువంటప్పుడు తమ పట్ల వివక్ష ప్రదర్శించడమేంటని ఉద్యోగులు అంతర్గత సంభాషణల్లో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఉద్యోగులకు అనుకూలంగా జీతాలు పెన్షన్లు వడ్డీతో సహా చెల్లించాలి అని కోర్టు తీర్పిస్తే దాన్ని పునః సమీక్షించాలని కోరతామని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంపై పదవి విరమణ చేసిన కొందరు ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తాము 43% ఫిట్మెంట్ సాధించడమే కాకుండా ఉద్యోగులకు కావలసిన సదుపాయాలు వారికి అవసరమైన అన్ని రకాల లబ్ధిని చేకూర్చామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పారు. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు ఇవ్వడం లేదని, ఎవ్వరూ అడగలేని దశకు చేరుకున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల ఉనికి దాదాపు నామమాత్రమైంది, అసలు లేదని చెప్పొచ్చు. ఏదో ఒకటి రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నా కూడా వాళ్ళు ఏదో పేరుకి ఉద్యోగ సంఘాలకు చెప్పు తిరుగుతున్నారు, ఏదో ప్రభుత్వం దగ్గర ప్రాపం కోసం ప్రయత్నించడం తప్ప ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి వస్తే బలం కానీ లేదంటే ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ కానీ ఈ పెద్ద సంఘాలకు ఉన్నట్టు ఎన్జిఓ అసోసియేషన్ కానీ టీచర్ సంఘాలకు ఉన్నట్టు వాళ్ళకి వస్తే లేదు. అయితే గతంలో చంద్రబాబు గారు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఒకటి చెప్పేవాడు, మీరు కష్టపడండి పనిచేయండి మీకేం కావాలన్నా నేను చూసుకుంటానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ లేదు, సిపిఎస్ విషయంలో గ్రాట్యుటీ లేదంటే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కానీ నాయుడు గారికి చెప్పి అవి తేవటంలో కానీ ఆయన తీసుకున్న చొరవ అనేది ఉద్యోగస్తులు మర్చిపోరని నేను అనుకుంటున్నా. అయితే ఇవాళ ఉద్యోగ సంఘాలు ఏమీ మాట్లాడకపోవటం, అప్పుడు సిపిఎస్ మీద ఉద్యమం చేయటం, ఆ ఉద్యమం చేసిన సంఘాలు ఏవి కూడా ఇవాళ మరి ఎక్కడున్నాయో కూడా అడ్రస్ తెలియని పరిస్థితిలో ఉండటం, మరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం విషయంలో ఉద్యోగ సంఘాలు ఎందుకు సైలెంట్ ఉంటున్నాయని సంఘాలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగ సంఘాలు పెదవి విప్పకపోవడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. కోర్టు నుంచి సాధించుకున్నవి కూడా తమకు అందే విధంగా చెయ్యరా అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు నేటి వరకు 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే
ఇటీవల ఒక్క డిఏను ప్రకటించారు. మరో రెండు డిఏలను 2022 జనవరి వరకు వాయిదాల రూపంలో ఇస్తామని షెడ్యూల్ ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గసూత్రాల ప్రకారం 3 డిఏలను ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తామ అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని పిఆర్సీని వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు 17 నెలలు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. జీతం మినహా ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలేవి తమకు వర్తించవని వారు చెబుతున్నారు. కరోనాని కూడా లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అంశం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఎటు ఆగడం లేదని, తగ్గించి ఇచ్చిన జీతాన్ని తిరిగి పెంచడం కూడా యూనియన్లకు చేత కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. సామాన్య ఉద్యోగుల్లో నెలకొన్న ఈ అసంతృప్తి ఎప్పుడో ఒకసారి బాంబులా పేలే సమయం ఎంతో దూరంలో లేదని కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు.